ఈరోజు మా గ్రామానికి వస్తే మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. గత 5 సంవత్సరాలుగా పరదాల ముఖ్యమంత్రి చూసాం, ఇప్పుడు ప్రజల ముఖ్యమంత్రిని మనం చూస్తున్నాం. అధికారులు ఇంకా టైం పడుతుందనుకుంటా సార్ సెట్ అయ్యేదానికి? లేదు, సెట్ అయ్యారు. ఇంకా పరదాలు కడుతున్నారు సార్? పరదాలు ఎక్కడ, వాళ్ళు బతిమిలాడి అన్ని తీపిస్తారు. కాదు, పరదాలు కడితే ఇంకొకసారి ఎక్కడ చూస్తే కట్టిన వాళ్ళని సస్పెండ్ చేయడం తప్ప వేరే మార్గం ఉండదు. కాబట్టి ఇంకా నేను ఇన్నదలుచుకోలేదు. ఎవరైనా సరే సింపుల్ గా పాత రోజులు మర్చిపోయి కొత్త రోజులు జ్ఞాపకం చేసుకుని ముందుకు పోవాల్సిందిగా అందరిని కోరుతున్నా. ఎక్కడా జరగకూడదు. ఎవరైనా కంప్లైంట్ చేస్తే మాత్రం పనిష్మెంట్ తప్పదు. మీకు బీ క్లియర్ అంటే 5 సంవత్సరాలు అలవాటు కదా సార్, కొంచెం టైం పడుతుంది సార్. మీకు కూడా అందరికి అలవాటు కావాలి, వాళ్ళకే కాదు, కొత్త శకానికి కొత్త కల్చర్ కి అందరూ అలవాటు కావాల్సిందే. ఇంకా టైం ఉండదు. ఏది కూడా రివర్స్ గేర్ నుంచి రివర్స్ పోయే బండి పాజిటివ్ గా నడిపిస్తున్నాం. ఇంకా స్పీడ్ పెంచడం తప్ప ఎనిక్కిపోయే సమస్య ఎవరికి ఉండకూడదు, ఆలోచన రాకూడదు. లేకపోతే ఒక షార్ట్ ట్రీట్మెంట్ ఇస్తే అందరూ సెట్ అయిపోతారు, ఇన్క్లూడింగ్ ఎవరైనా సరే. నేను సిద్ధంగా ఉన్నా షార్ట్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి. పాపం ఇంకా కొంచెం ఇది ఉంది కాబట్టి స్లోగా పోతున్నా. ఇప్పుడు స్పీడ్ పెంచాలి ఇంకా అంతే. నేను అందుకే చెప్పా 95 ముఖ్యమంత్రిని చూస్తారని. 4.095 అది గుర్తుపెట్టుకోవాలి. 95 లో ఒకసారి మీరు చరిత్ర గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు నువ్వు కూడా కుర్రాడివి, నీకు కూడా ఐడియా లేదు. అప్పుడు నా చరిత్ర గుర్తుపెట్టుకుంటే హైదరాబాద్ లో బయలుదేరుతున్నానంటే రాష్ట్రం మొత్తం రెడ్ అలర్ట్ ఉండేది. అంత భయంకరంగా చేయను గానీ, కానీ తప్పు చేస్తే మాత్రం ఎవరిని వదిలిపెట్టను. ఉంటే మా మైండ్ అంతా మార్చుకోవాలి. అందుకే 95 అన్నా నేను. 95 సిబిఎన్ 1.0 నాట్ 4. అది రిపిటేషన్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ మంత్రులకు ఉంటుంది, ఎమ్మెల్యేలకు ఉంటుంది, అందరికి ఉంటుంది సార్. మీకు తెలిసిన విషయమే, తెలుగుదేశం పార్టీ 1985లో మంగళగిరి నియోజకవర్గం గెలిచింది. దాని తర్వాత గెలవలేదు. 2019లో నేను ఓడిపోయాను 5,300 ఓట్లతో. కానీ 5 సంవత్సరాలు అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు అందజేశాం. మొన్న 2024 ఎన్నికల్లో ప్రజలందరూ ఒకటే చెప్పాను సార్, ఏ మెజారిటీ అయితే ఓడిపోయినా దాని పక్కన ఒక 0 పెట్టండి, ఆ మెజారిటీ మళ్ళీ నేను గెలిపించి శాసనసభకు పంపించాలని ప్రజలందరినీ ఆనాడు కోరాను. అంతేకాకుండా నాకు ఎంత ఎక్కువ మెజార్టీ ఇస్తే నాకు కొండంత బలం వస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులో చంద్రబాబు నాయుడు గారితో అవసరమైతే దెబ్బలాడి నిధులు తీసుకొచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని ఆనాడు ఇచ్చాను సార్. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మొక్కలకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.